ఫిట్స్ వ్యాధి కారణంగా బాధపడుతున్న మహిళలకు అరుదైన శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా నయం చేశామని మెడికవర్ వైద్యులు ప్రముఖ న్యూరో సర్జన్ వెంకటేశ్వర ప్రసన్న తెలిపారు. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒంగోలుకు చెందిన 30 ఏళ్ల మహిళ ఫిట్స్ వ్యాధితో బాధపడుతూ తమను సంప్రదించారని తెలిపారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ సమావేశంలో మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ వంశీ మోహన్, యూనిట్ హెడ్ కార్తీక్, హాస్పిటల్ చీఫ్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. रोज कहीं पद ना इवे सारे वस्तनाई पड़पत एक् पड़पतक इबंध पड़ता है ఐదు రకాల మందులు ఫుల్ డోస్లో మాట్ తింటున్నా ఫిట్స్ ఆగడం లేదు. చాలామంది చాలాసార్లు కలిశారు, చాలా పాపం పేదరికాలు పేదవాళ్ళు చాలామందిని కలిశారు, చాలా చోట్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రోజుకి ఆల్మోస్ట్ 10 నుంచి 20 మందులు వస్తున్నాయి. ఐదు రకాల ఫుల్ డోస్ మందులు తింటున్నా ఫిట్స్ ఆగడం లేదు. ఆ ఫిట్స్ మందులు ఎక్కువ తినడం వల్ల ఆమె వెయిట్ బాగా పెరిగిపోయారు, ప్లస్ డ్రౌజీగా ఉండి ఏ పనులు చేసుకోలేకపోతున్నారు. ఇంట్లో పనులు చేసుకోవాలన్నా ఎప్పుడు పడిపోతుందో, పొయ్యి మీద ఎక్కడ పడిపోతుందో తెలియక షీ వాస్ బీన్ సఫరింగ్. సో లాస్ట్కి అంత ఎవాల్యుయేట్ చేశాక హైదరాబాద్లో కూడా అక్కడక్కడ ఎవాల్యుయేట్ చేసి సర్జరీ చేయాలని మేము నిశ్చయించినాం. డాక్టర్ దీక్షాంతి నేను కలిసి ఈమెను పూర్తిగా నేను ఎవాల్యుయేట్ చేసి మేము సర్జరీ చేస్తే ఈమెకు బాగుంటుందని నిర్ధారించిన తర్వాత కావాల్సిన టెస్టులన్నీ చేసి ఆమెకి సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ చేసి ఇప్పుడు 10 రోజులు అయింది. సర్జరీ చేసినప్పటి నుంచి ఆమెకు ఫిట్స్ ఆగిపోయాయి. ఈమెకి నిజంగా కొత్త జీవితం వచ్చిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రోజుకి 15 సార్లు 20 సార్లు 10 సార్లు వస్తున్న ఫిట్స్ పూర్తిగా ఆగిపోయి ఆమె జీవితం మనం పూర్తిగా నార్మల్గా చేసుకోగలిగిందంటే అంతకంటే మనం చెప్పగలిగింది ఏమి లేదు. సో ఈ మెడికేషన్స్ ఇప్పుడు రానురాను తగ్గిపోతాయి అండ్ ఆమె యాక్టివ్గా లైఫ్ చేయగలదు. ఆమె పోయి వంట పనులు చేసుకోగలదు, ఇంట్లో పనులు చేసుకోగలదు, బయటికి తిరగలదు. ఎక్కడికి పోవాలన్నా ఇన్ని రోజులు ఎక్కడికి పోలేక ఇబ్బంది పడుతున్న ఆమె షీ విల్ కంప్లీట్లీ బ్యాక్ టు నార్మల్. ఐడెంటిఫై చేయాలి, సర్జరీ చేస్తే వీళ్ళకి బాగుంటుందని తెలిసాక